ఏపీలో మరో రెండు తుఫాన్లు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెల 14 లేదా 15 తేదీన ఒక తుఫాను, 21 తర్వాత మరో తుఫాను రానున్నాయని అంచనా వేస్తున్నారు. సముద్ర వాతావరణ పరిస్థితులతో పాటు హిందూ మహాసముద్రం ద్విధ్రువ వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తుండటంతో బంగాళాఖాతంలో ఈ రెండు తుఫాన్లు ఏర్పడే పరిస్థితి కనిపిస్తున్నాయని వారు పేర్కొన్నారు. ఇక ఈ తుఫానులతో రాష్ట్రంలో సాధారణ కంటే అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు కానుందని తెలిపారు. ప్రస్తుతం దక్షిణ కోస్తాయి రాయలసీమ మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తరాంధ్ర మీదుగా వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, ఒకటి రెండు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దొంగలే ఎదుటి వారిని